తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సినీ నటుడు అల్లరి నరేష్లు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల అల్లరి నరేష్ మాట్లాడుతూ ముగ్గురం సినిమా చిత్రీకరణ పూర్తి కావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. May 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుందని తెలిపారు. నాంది సినిమా దర్శకులు విజయ్ దర్శకత్వంలో ఉగ్రం సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని అన్నారు. సార్ ఎక్కడ ఉన్నాను సార్ మీరు రోలింగ్ అని చెప్తే అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుపతి ఇప్పుడే తిరుమల స్వామి వారి దర్శనం అయింది, చాలా బాగా జరిగిందండి. ఉగ్రం షూటింగ్ మొన్నటితో కంప్లీట్ అయిపోయింది, సో వచ్చి దర్శనం చేసుకున్నాం. May 5వ తారీఖునే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఉగ్రం. సో సినిమాని నాంది డైరెక్టర్ విజయ్ గారు మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ వేస్తున్నాం. సో నాంది అంత పెద్ద హిట్ ఇచ్చారు, మళ్ళీ ఉగ్రం కూడా అంత పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా ఉండబోతుందండి. ఇప్పటివరకు మీరు నరేష్ని కామెడీ యాంగిల్లో చూసారు, ఈసారి కొంచెం సీరియస్ యాంగిల్లో చూస్తారు. అండ్ నాంది కంటే చాలా ఇంటెన్స్గా ఉంటుంది అండి సినిమా. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఓపెనింగ్ అయిందండి మన ఫరీ అబ్దుల్లా నేను చేస్తున్నామండి. 10వ తారీఖు నుంచి షూటింగ్ ఉంటుంది. మల్లి గారిని కొత్త డైరెక్టర్ అండి. ఇంకా ఈ రెండు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, తర్వాత త్వరలో చెప్తాను. థ్యాంక్ యూ.